ఏఎల్ ఇన్ఫో న్యూస్ కు స్వాగతం. వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. వివిధ ప్రజా సమస్యల సత్వర పరిష్కారాన్ని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన నివాసం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పునర్విచారణ అనంతరం అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు అవుతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి పేదవానికి ఉగాది నాటికి నివేశన స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందని, దీనికోసం అధికారులు భూసేకరణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు ఈ సందర్భంగా మంత్రి నానికి సహాయం కోరు అర్జీలు సమర్పించారు. ఒక వికలాంగునికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా సంబంధిత అధికారులను మంత్రి నాని ఆదేశించారు. మంత్రి నానికి తమ సమస్యలను వినవించుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చిట్టి పిల్లారయ్య ఆలయంలో సంకటహర చతుర్దశి సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చిట్టి పిల్లారయ్య గణపతి ఆలయంలో సంకటహార చతుర్దశి పునస్కరించుకుని పలు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘంటసాల మురళీశర్మ ఆధ్వర్యంలో చిట్టి పిల్లారయ్య స్వామికి అభిషేకం, స్థాపనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు జరిపారు. విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మచే లక్ష్మీ గణపతి హోమం, సస్తంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యుని యొక్క అనుగ్రహంతో అందరికీ ఆరోగ్యం కుదురుతుంది. అది మనకి శాస్త్రములు చెప్పడమే కాదు, మనం ఎవరు చూసినట్లయితే సైన్స్, మీరు ఎండలో తిరగండి, ఏసీ గదుల్లో కూర్చుంటే రోగాలు వస్తాయి, నడునొప్పులు వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. ప్రాక్టికల్ గా కూడా అందరికీ నడుస్తారు. స్వామి సన్నిధానంలో పాయసం తీసుకుని మరు సంవత్సరం పసిపిల్లల్ని ఎత్తుకుని దేవాలయానికి వచ్చిన సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మందికి అనుభవంలో ఉంటుంది. అలాంటి అవకాశాన్ని అందరూ పొందేందుకు ప్రయత్నం చేయండి. అవాళ సాయంకాలం పూట అక్కడ మన దేవాలయంలో గరికితో స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఆ తర్వాత వల్లభా గణపతి కళ్యాణోత్సవం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రం ఇప్పుడు మీ అందరికీ కూడా అందిస్తారు. ఆ తర్వాత 27/2/2020 మరి జరుగు పుత్ర గణపతి వ్రతానికి కూడా అందరూ కూడా సహకరించి ఈ జరిగే ప్రతి కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా విచ్చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే పిల్లలు లేక మరి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతానికి మరి వ్రతం పాల్గొని స్వామివారి ఆశీర్వచనం పొంది వారి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై మహాగణపతి ఆయన. శ్రీ సత్యసాయి జన్మదినం సందర్భంగా అఖండ జ్యోతి కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 95వ జయంతి పురస్కరించుకుని 95 రోజుల పాటు నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయికి భక్తులు పలు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వైద్యులు ఏ అశ్విని కుమార్, పి గోవిందరావు, సి సాయిప్రసాద్, కెవి శివప్రసాద్లతో పాటు జ్ఞానేశ్వర శర్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 95 రోజుల పాటు నిర్వహించే నగర సంకీర్తన, నామ సంకీర్తన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 95వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 95 రోజుల అఖండ జ్యోతి కార్యక్రమం స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో 11:10:08 జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. ఈ జ్యోతి 95 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది. ఈరోజు సాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు నామ సంకీర్తన ఉంటుంది. నామ సంకీర్తన తదుపరి రేపు కార్యక్రమానికి శ్రీ ఎస్ పండరేనాథ్ గారు, అంటే మన బాల వికాస్ లక్ష్మి గారి ఇంటికి ఈ జ్యోతి స్వరూపంలో స్వామిని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఏ ఇంటికైతే జ్యోతి స్వామి వారి ఇంటికి వెళ్తారో ఆ ఇంటి వద్ద తెల్లవారుజామున 5 గంటలకి ఓంకారము, సుప్రభాతం, తర్వాత నగర సంకీర్తన ఉంటుంది. ఉదయం స్వామివారి అష్టోత్తర సహస్రనామార్చన పూజ, సాయంత్రం 6:30 వేద పారాయణం, సామూహిక సాయి గాయత్రి పారాయణ, 7 గంటలకి నామ సంకీర్తన ప్రారంభించి సభకు నమస్కారం. 95వ రోజున కార్యక్రమం మా చేతుల మీదుగా కార్యక్రమం మొదలుపెట్టిన భగవంతుడికి మరొకసారి
అలాగే మమ్మల్ని కూడా మిమ్మల్ని ధ్యానించేటువంటి అవకాశం కోరుతాం ఇవ్వమని మీ మనకి ఈ 95 భజనలో పెద్ద గొప్ప అవకాశాన్ని తీసుకున్నాం అందరం. మనం అంటే మనం ఎవరు అని తెలుసుకోవడానికి కనీసం రెండు మూడు అడుగులైనా ముందుకు వేస్తామని ఆశిస్తుంది. మూడు రాజధానులకు మద్దతుగా పెడనలో ఒకరోజు రిలే దీక్షను ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడన మూడు రాజధానులు వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఒకరోజు రిలే దీక్ష నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రమేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిచేస్తున్నారని తెలిపారు. మరో మూడు నెలలు బందరు పోర్టు పనులు ప్రారంభమవుతున్నాయి. పెడన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అంతేకాక పెడనకు రైల్వే జంక్షన్ అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, పారిశ్రామికంగా పెడన మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. త్వరలో మచిలీపట్నం జిల్లా కాబోతుందని, జీవో జారీ అవుతుందని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో ఏనాడైనా ఒక్క పంటకు అయినా సరిగ్గా నీరు ఇవ్వలేని అసమర్థత చంద్రబాబుదని ఆయన దుయ్యబట్టారు. ఈనాడు రెండు పంటలకు సాగునీరు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన సగర్వంగా చెప్పారు. ఉగాది నాటికల్లా పట్టణంలో ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పెన్షన్లు రాలేదని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, అర్హులు అయితే ప్రతి పేదవాడికి పెన్షన్ అందుతుందని, పేదవాడా కాదా అని చూడటమే తప్ప పార్టీలు కులమతాలు చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ దీక్షలో మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం. ఈ రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారని చెప్పేసి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఈ పెడన నియోజకవర్గం నుంచి, పెడన పట్టణం నుంచి ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం. మీ 5 సంవత్సరాల పరిపాలనలో పెడన నియోజకవర్గానికి ఒక్క పంటకి కూడా నీరు ఇవ్వలేని మీ అసమర్థ పరిపాలన ఈరోజు మీరు పోయిన తర్వాత గర్వంగా చెప్తా ఉన్నాం. 2 పంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళిచ్చారు. ఈరోజు చేనేత అన్నలకి సుమారుగా పెడన పట్టణంలో మన నియోజకవర్గంలో 2,500 మంది చేనేత అన్నదమ్ములకి సంవత్సరానికి 24,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో వేశాం. పెడన పట్టణంలో ఏదైనా పెన్షన్లు కానీ ఆగిపోతే అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తామన్నారు అధికారులు. ప్రతి ఇంటికి వస్తారు. పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, నాది. నిరుపేదలకు పెన్షన్ తీసే ప్రసక్తే లేదు. ఎవరైనా అటువంటిది ఏదైనా ఉంటే తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరకో లేకపోతే నా దగ్గరకో మా ఆఫీస్కో వచ్చి మేము పేదవాళ్ళం, మా పెన్షన్ తీసేశారంటే తప్పనిసరిగా ఇప్పించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసి పెడతామని చెప్పి తెలుపుకుంటూ సాయంత్రం వరకు కూడా ఈ రిలే నగరం దక్షిణ విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు రేపు రాకపోయే రోజుల్లో మన పెడన నియోజకవర్గం పెద్ద ఎత్తున, మన పెడన పట్టణం కూడా, మన పెడన పట్టణం నుంచి రైల్వే జంక్షన్ కూడా మన పెడన పట్టణంలోనే రాబోతూ ఉంది. అందరికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 పంటలకి నీళ్ళిచ్చాం. మరలా ఈరోజు మన పెడన నియోజకవర్గంలో 2 పంటలకి నీళ్ళిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే చెప్తా ఉన్నాను, రేపు రాబోయే రోజుల్లో మచిలీపట్నం జిల్లా ఈపాటికే జీవో జారీ చేయడం జరుగుతూ ఉంది. మచిలీపట్నం జిల్లా చేస్తూ, మచిలీపట్నం ఓడరేవుని అభివృద్ధి చేసుకుంటూ మన పెడన నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేసే బాధ్యతని మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఏదో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, కర్నూలుకు వెళ్ళి హైకోర్టు వస్తే మీకు వచ్చేది ఏముంది, 2 జిరాక్స్ మిషన్లు వస్తాయని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎలా ఉందంటే కుట్రపూరితంగా నీతి నియమం అనేది కూడా మర్చిపోయి మనం అమరావతిలో హైకోర్టు వెళ్ళిపోతుందని వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాము.
మళ్ళా కర్నూలు వచ్చి కర్నూలులో హైకోర్టు వస్తే మీకేమి రాదు, రెండు జెరాక్స్ మిషన్లే వస్తాయని చెప్తా ఉన్నామన్నా. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రెండు నాలుగులతో రెండు చోట్ల మాట్లాడతారనేది వాస్తవం. ఇటువంటి వాళ్ళ విచిత్రమైన వాదనని మన ప్రజలకి వివరించి ఇది వాళ్ళ విధానం తప్పని తెలియచెప్పే మార్గాల్లో ఒక భాగంగానే మనం ఈ నిరాహార దీక్ష చేపట్టాం. అలాగే రాజధాని విశాఖపట్నానికి వెళ్తే పరిపాలనా రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ గొడవలు జరిగిపోతే అల్లకల్లం అయిపోద్ది విశాఖపట్నం చెప్తూ ఉన్నారు. అంటే రాజధాని అమరావతిలో ఉంటే గొడవలు జరగవు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి వెళ్తే విశాఖపట్నంలో గొడవలు జరిగితే అక్కడ రెచ్చగొడతా ఉన్నారు. గొడవలు అనేది అక్కడ ఉన్న రాజకీయ వైషమ్యాలు, రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండే తగాదాల మీద ఆధారపడి ఉంటాయి. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. పెడన సిఏఏ ఎన్ఆర్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకమని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడన సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సమీపంలో చేపట్టిన రిలే దీక్షలు 16వ రోజుకి చేరుకున్నాయి. దీక్షల్లో యంగ్స్టార్ క్రికెట్ టీం పాల్గొన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ సిఏఏ ఎన్ఆర్సీలకు పూర్తి వ్యతిరేకమని, ఈ విషయంలో కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని రమేష్ గంటా పదంగా తేల్చి చెప్పారు. ఆ రోజు నేను కష్టాలు ఇవ్వాలి ఎందుకు, ఆ రోజు లేని హింస లేకపోతే ఏదో ఒక వర్గం ఏదో ఏదో ఒక మతం ఏదో పొరవాలి మతవాదుల్ని ప్రేరేపించాలన్న ఆలోచనతో చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. దీనికి మీకు మా సంఘీభావమే కాదు, మేము ముందుని నడుస్తామని చెప్పేసి మీకు మాట్లాడుతూ పూర్తి మద్దతు ఇస్తూ సెలవు. ఎవరు కాదన్నారు భాయ్, హిందుస్థాన్ ఇది భారతదేశం, హిందుస్థాన్ మేమే చెప్తున్నాం. జై హింద్ జై హింద్ జై హింద్ అంటున్నాం. జై హింద్ అనే నినాదాన్ని దృష్టి మీద ఒక ముస్లిం బాగా హైదరాబాద్ వాసి హిందుస్థాన్ కాదని ఎవరు అన్నారు? ఇక్కడ మేము మైనారిటీలో మేము ఇక్కడ దుర్దేశాన్ని పౌరులం హైదరాబాద్ వారి అదే ముఖ్యమంత్రి అతను జై హింద్ అనేది ఆయన ఆ నినాదాన్ని సృష్టించారు. మరి మేము స్వాతంత్ర పోరాటంలో లేవా? 1000 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ముద్రించు సాధించలేదా? 1000 సంవత్సరాలు మరి 1000 సంవత్సరాలు పాలించిన ఆ ముస్లింస్కి నేను ముస్లిం తండ్రిగా మాట్లాడండి, అది చదువు పని కాదా? మరి హిందూ హిందూ దేశం ఎందుకు నిలిపారాడు? హిందుస్థాన్ గారు ఎందుకు నిలిపారాడు? ఆలోచించండి అందరూ, హిందుస్థాన్ హిందుస్థాన్ గారే ఉంటుంది, ఇక్కడ మేము యుద్ధేశ్వరెడ్డి పౌరులము, మైనారిటీ మేము మాకు ఉపాధ్యాయులు కావాలక్కర్లా, వాళ్ళు ప్రధానమంత్రి పదవక్కర్లా, మేము కోరలా, మేము మీ కింద ద్వితీయ శ్రేణి పౌరులుగా మేము ఉన్నాము ఉంటాం, మాకేమవసరం లేదు. మద్దతు తెలిపి ఈరోజు నిరాశక్తులు కూర్చున్న కడన ఎన్నిస్తారు టీంకి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మరి ఈ రోజున గత 16 రోజుల నుంచి మరి ఈ కన్నపట్నంలో మరి ఈ నిరాశక్త శిబిరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ నిరాదీక్ష మళ్ళీ ఇంకా దీన్ని బలోపేతం చేసి ఈ చట్టాన్ని మచిలీపట్నం ప్రత్యేక జిల్లాగా మారటానికి ఎంతో సమయం లేదు. గెజెట్ నోటిఫికేషన్ వెలువడ్డం తరువాయి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మచిలీపట్నం జిల్లాగా త్వరలో రూపాంతరం చెందనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నాన్ని జిల్లాగా మార్చాలని తీర్మానం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వైద్య కళాశాలను మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు
రాష్ట్ర ప్రభుత్వం సూతప్రాయంగా అంగీకరించటం, అందుకు అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య, ఎంపీ బాలశౌరిలు ఇప్పటికీ ఈ దిశగా కృషి ముమ్మరం చేశారు. పూర్వం కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు మచిలీపట్నం ముఖ్య కేంద్రంగా విరజిల్లింది. గతంలో పేరుకి జిల్లా కేంద్రం అని చెప్పి ప్రతి ముఖ్య అధికారి కూడా విజయవాడలోనే నివాసం ఉండేవాళ్ళు. సమస్యలు ఎప్పటికప్పుడు పేరుకు పోతూ ఉండేవి. మరలా ఇప్పుడు జిల్లాల విభజన జరుగుతుందని చెప్తున్నారు, సంతోషం. జిల్లా విభజన జరిగిన సందర్భంగా ముఖ్యపట్నం అయిన మచిలీపట్నంలోనే ముఖ్య అధికారులందరూ ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. అలా కాని పక్షంలో పార్లమెంట్ ఒక యూనిట్గా తీసుకుని జిల్లా చేసే లెక్కైతే పెనమలూరు కానీ, గన్నవరం కానీ విజయవాడలోకి సగం వెళ్ళిపోయి ఉన్నాయి. మరలా ఈ జిల్లా అధికారులు మా పిల్లలకి చదువుకు విద్యా సంస్థలు విజయవాడలో ఎక్కువ ఉన్నాయి, మా పెద్దలకి ఆరోగ్య సమస్యలకి హాస్పిటల్స్ విజయవాడలో బాగున్నాయి. అనంతరం 1859లో కృష్ణా జిల్లా ఏర్పడటం, దీని ముఖ్య కేంద్రంగా మచిలీపట్నం ఏర్పడటం జరిగింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నిమ్మకూరు విచ్చేసిన సమయంలో జిల్లాను రెండుగా విభజించి నందమూరు తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తానని ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం సంచలనం కలిగించింది. ప్రస్తుతం విజయవాడ, మచిలీపట్నం రెండు జిల్లాలుగా ఏర్పడితే వీటిలో ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం జిల్లాగా డిక్లేర్ చేయటము, దీన్ని జిల్లా చేద్దాము అనే ఆలోచన ఆహ్వానించదగిన ఆలోచనే. కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఒక ఊరుగా ఉన్నాము ఇన్నాళ్ళు. మనం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంగా ఉండి జరిగిన లాభాలు ఏమి అంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే గత ఒక 10-15 సంవత్సరాల నుంచి మైనస్లే తప్ప ప్లస్లు కనిపించట్లేదు. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం అయ్యుండి, హెడ్ క్వార్టర్ అనగానే విజయవాడ అనే ఆలోచన వచ్చేసి ప్రతి ఆఫీసు కొత్తగా పెట్టేవన్నీ కూడా విజయవాడకి తరలి వెళ్ళిపోతున్న ఉన్నవి తరలి వెళ్ళిపోతున్నాయి, విజయవాడలో పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకంగా మచిలీపట్నం జిల్లా చేయటం మూలాన, మచిలీపట్నం జిల్లా కాబట్టి ఇక్కడే హెడ్ క్వార్టర్ ఉంటుంది కాబట్టి ఏదొచ్చినా కూడా మచిలీపట్నంలో మనం అన్నీ పెట్టుకోవటానికి, అభివృద్ధికి కష్టపడాల్సిన అవసరం లేకుండా అన్ని ప్రజలందరూ కూడా శుభ్రంగా పొందగలుగుతారనేది ఇది తిరుగులేని విషయము. కాబట్టి మచిలీపట్నం జిల్లా చేయటం అనేది అందరూ ఆహ్వానించవచ్చు. కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉన్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడలోనే కొనసాగుతున్నాయి. అధికారులు సోమవారం మినహా మిగిలిన రోజులలో మచిలీపట్నంలో అందుబాటులో ఉండరనేది నిర్వివాదాంశం. అయితే మచిలీపట్నం ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి మచిలీపట్నం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నా పేరు మహమ్మద్ సిలార్ అండి, డిప్యూటీ కలెక్టర్ థియేటర్ అయ్యాను. మచిలీపట్నం సర్వస్వం, తరతరాల బంధ చరిత్ర ఆ గ్రంథాలు రాసిన రచయితను. ఈ మచిలీపట్నం జిల్లా అనేది చాలా మనం హర్షించదగిన విషయం అండి. ఎందుకంటే జిల్లా అధికారులు, కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులు అందరూ బెజవాడలో ముఖాం చేయడం జరుగుతుంది. 1956 వరకు మరి మచిలీపట్నం జిల్లా మచిలీపటాం జిల్లా అని పేరుతో మరి కృష్ణా గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా గుంటూరు జిల్లాలతో కలిపి మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉండేది. ఇక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానీ సాగేది. అటువంటి మళ్ళీ కొత్తగా ఇచ్చే జిల్లాకు మనం మచిలీపట్నం జిల్లా అంటేనే బాగుంటుంది, లేదు బందరు జిల్లా కానీ మచిలీపట్నం జిల్లా అంటేనే బాగుంటుంది తప్ప ఎన్టీఆర్ జిల్లానో లేకపోతే ఇంకోళ్ళ పేరుతోనో పెడితే దానికి అందం రాదు, దానికి ఔచిత్యం కూడా కనపట్టలేదు. కనుక మచిలీపట్నం జిల్లాగా కొనసాగుతూనే బాగుంటుంది. కావాలంటే కొత్తగా ఏర్పడే జిల్లాకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కనుక విజయవాడ జిల్లా కావాలంటే ఎన్టీఆర్ జిల్లా కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ని తక్కువ చేయడం కాదు, కానీ ఎన్టీఆర్ మచిలీపట్నం చేసింది ఏమీ లేదు, చేసిందంతా కుతుబ్ షాహీలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ చేశారు తప్ప ప్రస్తుత రాజకీయ నాయకులు, మొన్నటి వరకు రాజకీయ నాయకులు కూడా మచిలీపట్నం గురించి పట్టించుకోలేదు. కానీ మచిలీపట్నం జిల్లా అంటేనే ఔన్నత్యంగా ఉంటుంది. ఇవాళకి కూడా మరి ఆర్డీఓ రాజ్యమేలే మరి డివిజన్ని బందరు డివిజన్ అంటారు తప్ప మచిలీపట్నం జిల్లా మచిలీపట్నం డివిజన్ అనరు. ఎస్టీ రిక్షా కార్మికులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా మోటార్ రిక్షాలను పంపిణీ చేశారు.
61,000 విలువ చేసే మోటార్ రిక్షా ఎస్టీ వర్గానికి చెందిన రిక్షా కార్మికులకు కేవలం 6,000 అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య నానిగారు ఏపీ ఎస్టీ కార్పొరేషన్ సౌజన్యంతో బ్యాంకు రుణ సదుపాయంతో 50 మోటార్ రిక్షాలు మంజూరు చేసి ప్రస్తుతం 6 మోటార్ రిక్షాలు తయారైనందున వాటిని ఎస్టీ రిక్షా కార్మికులకు అందించే కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ ముస్తఫా, మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు షేక్ సిలర్దాదా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కర్ రావు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, అమ్జద్ పాషా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాలకు వ్యతిరేకంగా ఈ నెల 15న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వామపక్షాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ కార్యదర్శి అక్కినేని వనజ తెలిపారు. బెల్ కంపెనీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులను ప్రవేశపెట్టడం, ఎల్ఐసిని షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలకు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోదమూడి రామారావు, లింగం ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. విధానాలలో దేశము సంక్షోభములకు నడుతా ఉంది, మాంద్యం వైపు నడుస్తూ ఉంది, ద్రవ్యోల్బణం పెరుగుతారంటే నేపథ్యం ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఈ దేశం సమస్యలన్నింటినీ కూడా పక్కకు మళ్లించేసి ఈ సమస్యల మీద దృష్టి సారించకుండా ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలనేటువంటి ఒక కుట్ర, ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు దేశంలో జరుగుతుంది. సిఏఏ లాంటి పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మత ప్రాతిపదికన పౌరులను విభజించేటువంటి ప్రక్రియకి మొదలుపెట్టారు. ఇది ఈ దేశంలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం అన్నింటికీ సమానత్వం ఇస్తూ ఉంది. మత వివక్షత కూడదంటా ఉంది, కుల వివక్షత కూడదంటా ఉంది. కానీ రాజ్యాంగమునికి లోబడి చేయవలసినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ రోజున రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి మత ప్రాతిపదికన పౌరులను విభజించేటువంటి ఒక ప్రమాద బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఏమీ కూడాను ఏ రాజధాని నిర్మాణానికి కానీ లేకపోతే విశాఖ జోన్ కోసం కానీ రైల్వే జోన్ కోసం కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ పోలవరం ప్రాజెక్టు దేనికి కూడాను తెలుసుకుని కూర్చుంది. అలాగే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయటం ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేయకుండా, రైతుల ఆదాయం పెరగకుండా, ఉపాధి పెరగకుండా ఏ రకంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది భారతదేశం? ఈ రోజున మొత్తం ఆర్థిక విశ్లేషకులు అందరూ కూడాను ఆర్థిక మంచానికి ప్రధానమైనటువంటి కారణము ప్రజల్లో ఉన్నటువంటి కొనుగోలు శక్తి పడిపోవడం అనేటువంటిది నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలలో కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, రైతుల ఆర్థిక అభివృద్ధి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి. ఈ కొనుగోలు శక్తి పెరిగితేనే పారిశ్రామిక ఉత్పత్తుల యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది, పారిశ్రామికంగా వేగవంతమవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఎస్సీ పదోన్నతుల విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అన్న సుప్రీంకోర్టు ప్రకటన పట్ల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ పదోన్నతుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు అయినా పార్లమెంటు అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలే గాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండకూడదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఎస్సీ సోదరులకు అన్యాయం జరగకుండా చూడాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ దాదాసాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతీన్ అధ్యక్షతను వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోకా ఫణిభూషణ్, జిల్లా ఉపాధ్యక్షుడు పెదపూడి దిలీప్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజియా సుల్తానా, జిల్లా కోశాధికారి ఊటుకూరి శాంతిరాజు, కార్యదర్శి పొట్లూరి అమ్మాజీ, కల్లు వెంకటేశ్వరరావు, హైదర్, దత్తుడు, అక్తర్, హిమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పీడిత ప్రజల శతాబ్దాల నుంచి భారతదేశంలో
మరి పీడనకు గురైనటువంటి దళిత సోదరుల పట్ల దయతో ముందు చూపుతో మరి రిజర్వేషన్లు కానీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కానీ దళితులు కల్పిస్తే ఈ రోజున రాష్ట ప్రభుత్వం చేయవచ్చు చేయకపోవచ్చు వారి ఇష్టం సుప్రీంకోర్టు చేయడం చాలా బాధాకరం. రాజ్యాంగంలో కల్పించినటువంటి దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు చెప్పకూడదు, కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, రాష్ట ప్రభుత్వం చెప్పకూడదు. అందరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాష్ట ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సుప్రీంకోర్టు అయినా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి వారమే. 110 కోట్ల మంది భారతీయులు రాజ్యాంగానికి లోబడి ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మరి ఎస్సీలకి అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి గరిమిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ గారి యొక్క ఆదేశంతో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనగర మురళి గారి యొక్క ఆదేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో అన్ని పక్షాల నాయకులతో పాటు ఎస్సీ నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. మరి అంబేద్కర్ గారు ఎంతో ఉన్నతమైన విలువలను మరి ఎస్సీ ఎస్టీకి పంచాలని ఫలాలు పంచాలని ఆయన ఎంతో ఆలోచించి గాంధీ గారు చూసిన వరకు మరి గాంధీ మహాత్మా గాంధీ గారు చూసిన వరకు అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని రచించి మరి పేదవాళ్ళైన ఎస్సీ ఎస్టీలుగా కానీ పీసీలుగా కానీ అందరికి కూడాను మైనారిటీలు కానీ అందరికి కూడా సమానమైన ఎదురవ్వాలని ఓసీలు కానీ అందరికి కూడా మరి ఇలా వాళ్ళకు ఫలితాలు అందరూ పంచుకోవాలని రాజ్యాంగాన్ని రాస్తే ఇవాళ సుప్రీంకోర్టు మరి కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తా అలా నడుస్తూ వాడు చెప్పినట్టు చేస్తూ మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క తీర్పును ఉపసంహరించుకోవాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మరి మోడీ గారు ఈ యొక్క భారతదేశాన్ని సిఏఏ అని ఎన్ఆర్ఐ అని ఎన్ఆర్ఐ ప్రభుత్వానికి చెల్లుబాటు ఉంది, సుప్రీంకోర్టుకి చెల్లుబాటు ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళకు కూడా గైడెన్స్ కూడా మరి మోడీ గారు ఇస్తున్నారు, అది తప్పు అని మేము ఖండిస్తున్నాము. జై కాంగ్రెస్. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అనేక రకాలైనటువంటి దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే లోగడ, కారంచేడు, నీరుకొండ, అదిరికొప్పం, అలాగే ఒరిస్సాలో నన్స్పై అత్యాచారం, మరి ఒక మతస్థులని జీపులో పెట్టి దహనం చేయడం, మొదటిగా ఇన్ని చట్టాలు అమల్లో ఉంటేనే ఇలాంటి అన్యాయాలు దళితులకు జరుగుతున్నాయి. ఆ చట్టాన్ని సవరణ చేస్తే దళితులు అభద్రత అభావానికి ఆందోళన చెందుతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మహిళలకు అవగాహన కార్యక్రమం చేపట్టింది. మచిలీపట్నం మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నం రాజుపేట షాదీఖానా నందు రాజ్యాంగ విరుద్ధమైన ఎన్ఆర్సీ సిఏఏ మరియు ఎన్పీఆర్ల వల్ల కలిగే హాని గురించి మహిళలకు వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆయేషా తయ్యిబా గారు మరియు పలువురు మహిళా వక్తలు ప్రసంగిస్తూ ఇప్పటికీ కేరళ, పంజాబ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో అమలు జరిపేది లేదని అసెంబ్లీలలో తీర్మానించారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ పాషా మేము వీటిని ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పీఆర్ వ్యతిరేకిస్తున్నాము అని ప్రకటించారు. త్వరితగతిన మన రాష్ట్రంలో కూడా అమలు జరిపేది లేదని అసెంబ్లీలో తీర్మానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా ఈ యాక్ట్ వెనకకి తీసుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్. అట్లాగే 11 రాష్ట్రాలు ఈ రోజు వాళ్ళు తీర్మానం చేసేసారు వాళ్ళ స్టేట్లో ఈ యాక్ట్ని రాకుండా వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కానీ నేటికి మా సీఎం గారు జగన్ గారు ఇప్పటిదాకా ఆయన ఈ తీర్మానం చేయలేదు, ఈ యాక్ట్కి ఈ రాష్ట్రంలో అమలు చేయనని ఆయన తీర్మానం చేయలేదు. మేము ఏం చెప్తున్నా అంటే ముస్లిం మహిళలందరూ కలిసి సీఎం గారితో ఇదే డిమాండ్ చేస్తున్నాము, ఈ ఏ నల్ల చట్టాలు ఉన్నాయో ఈ నల్ల చట్టం ఓన్లీ ఫర్ ప్రాబ్లం ఫర్ ముస్లిమ్స్ అని అనుకుంటున్నారు. కానీ నేను ఎవరైతే భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరిది, దళిత మా ఈ పోరాటం దళితులది,
ముస్లింలది, నాన్ ముస్లింది, దళితుది, దళితులది, గిరిజన్స్, హరిజన్స్, చెంచులు, ఇంకా ఎస్టీబీసీది, ప్రతి ఒక్కరిది, లంబాడా ఫ్యామిలీ వాళ్ళందరిది. దీనికోసం మేమందరం పెద్ద ఎత్తున మా ఒక్కరి కోసమే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్టీబీసీలు ఉన్నారో, ఎవరైతే చదువురాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చెత్త ఎరుకునే వారు ఉన్నారో, అట్లాంటి అందరి కోసం మా ఈ పోరాటం. మా ఈ పోరాటం మా ఒక్కరి కోసం కాదు, మా ఈ పోరాటం ఇంతతో ఆగదు. ఇది రెండవ స్వాతంత్ర సమర యుద్ధం లాంటిది. ఈ ఎప్పటిదాకా అయితే ఈ యాక్ట్ వెనుకకు వెళ్ళదు, ఈ యాక్ట్ నుంచి మేము వెనుకకు మరలము. ఈ మా నిరసనలు పెద్ద ఎత్తున సాగుతూనే ఉంటాయి. వి డిమాండ్ సిఏఏ డౌన్ 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 సిఏఏ డౌన్ 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 ఎన్పిఆర్ డౌన్ 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 డౌన్. లౌకిక ప్రజాస్వామ్య దేశం అండి. ఈ ప్రపంచం మొత్తంలోనే ఒక ప్రత్యేకమైన దేశము. కానీ ఈరోజు రాజ్యాంగంలో జోక్యం చేసుకొని చేస్తున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఆర్టికల్ 15లో ప్రతి మతానికి కులాలకి చెందిన వాళ్ళందరికీ సమానమైన హక్కులు కలిగి ఉన్నారు, కలిగి ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఎవరైతే విభజించు పాలించు అని ఏ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం సిఏఏ ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్ అని నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాల ప్రకారం పౌరసత్వ సవరణ బిల్లు అని ఈ బిల్లుని ఈ యాక్ట్ని పార్లమెంట్లో పెట్టేశారు. ఈ పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీకి పంపించకుండా నిరంకుశంగా ఈ బిల్లుని పాస్ చేసేశారు, యాక్ట్ లాగా చేసేశారు. ఈ యాక్ట్ వల్ల పర్యవసానంగా ఎన్ని ఇబ్బందులుకి గురవుతారో ప్రజలు, ఈ దాని ఆ విషయం మేము అస్సాం రాష్ట్రంలో ఈ నేడు చూస్తూనే ఉన్నాము. అస్సాం రాష్ట్రంలో ఆ బిల్లు ఆ యాక్ట్ వచ్చిన తర్వాత 19 లక్షల మంది వాళ్ళ పౌరసత్వాన్ని కోల్పోయారు. దాంట్లో పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మొదటి రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు పౌరసత్వాన్ని కోల్పోయారు. అంతేకాకుండా 3 టైమ్స్ సీఎం లాగా పనిచేసిన అన్వారా తైమూర్ తను కూడా ఒక తన పౌరసత్వాన్ని కోల్పోయారు. అంతేకాకుండా 55 లక్షల మంది వాళ్ళ జాబ్ని వాళ్ళు నిరుద్యోగంగా వాళ్ళు మారిపోయారు. అంతేకాకుండా ఎంత వాళ్ళని ఎవరైతే వాళ్ళ పౌరసత్వ వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా వైసీపీ నాయకులు బంటుమిల్లిలో కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నాగేశ్వరరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంధత్వ నివారణ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య సేవలు కార్యక్రమం తొలిదశగా 2019 అక్టోబర్ 10 నుండి ప్రారంభించారు. అందులో భాగంగా దృష్టిలోపం ఉన్నవారికి కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమము వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రాజ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్నవారు చదువులో కానీ క్రీడల్లో కానీ ఎందులోనూ రాణించలేరని, అందుకుగాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమం చేపట్టారని వారన్నారు. అనంతరం ఆఫ్తలిక్ ఆఫీసర్ రమణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు 38 పాఠశాలల్లో మొదటి ఫేజ్లో 4995 మందికి కంటి పరీక్ష నిర్వహించామని, అందులో 364 దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించామని, వారికి ఈరోజు కళ్లద్దాలు పంపిణీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేశ్వర సాయి, డాక్టర్ స్వరూప, వైసీపీ నాయకులు చిన్నబాబు, ఎస్ మహేష్, కె సుబ్బారావు, పి బుజ్జి, వైద్య సిబ్బంది యేసుదాస్, రవణమ్మ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నిరంతరం మన కోసం శ్రమించే మా ఎమ్మెల్యే జోగి రమేష్ గారిని అభినందించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఇలాంటి మంచి అవకాశాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క పిల్లలు ఆయన పాదయాత్ర తిరిగి చేసేటప్పుడు చాలా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వాళ్ళ ఆశీర్వాదం కావాలని, జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం కావాలని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు పిల్లలందరిని కూడా ఆయన పరిశీలించారు చాలా దగ్గరగా. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు, ఏ కంటి సమస్యలు అన్న మా పిల్లలు చదువుకోలేదు, కంటి సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పి చాలామంది నోటీస్ తీసుకొచ్చారు. ఎందుకంటే కంటి సమస్య అన్నది అసలు పిల్లలకు ఒత్తిడి ఉండకూడదు, చదువులో అసలు ఒత్తిడి ఉండకూడదు. ఆ ఒత్తిడి వల్లనే మనకి కంటి సమస్యలు వస్తున్నాయి. ఆ కంటి సమస్య మూలాలు ఫస్ట్ విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనం ఆ మూలాలని మనం కవర్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో అది చాలా ముందు అసలు పిల్లలకు రాకుండా ఉంటుంది అని ఆలోచన చేసే ఇవాళ అమ్మ ఒడి పథకం పెట్టాను. మీకు స్కూల్లో పిల్లలు చదివించుకోవటం కానీ పౌష్టికాహారం ఇచ్చి పౌష్టికాహారం ద్వారా కూడా పిల్లలకి ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే చదువు ఆరోగ్యం ఈ రెండు వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిల్లలకు ఆస్తులు కాదు మీరు ఇవ్వాల్సింది, బంగారాలు పొలాలు క్యాష్ కాదు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మంచి చదువుని ఇవ్వండి, మిగిలిన వాళ్ళే సంపాదించుకుంటారు. మన ఒక్కల వేటినైనా దొంగతనం చేయగలరు కానీ దీన్ని ఎవరు దొంగతనం చేయలేరు. రేపటి భారత పౌరులు వాళ్ళు, భావి భారత పౌరులు వాళ్ళు, వారికి దృష్టిలోపాలుంటే ఎన్నో విషయాల్లో
వాళ్ళు వెనుకబడే పరిస్థితి. ఆరోగ్యం బాగుండొచ్చు, అన్ని అవయాలు బాగుంటాయి, కానీ కన్ను అనేది కంటి చూపు తగ్గితే అంత వృధా, అంత శూన్యం. ఒక విధంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, వచ్చినాయి కాదు పెద్దలు. అన్ని ఇంద్రియాల్లో కన్ను అనేది చాలా ప్రధానమైనది. మన పిల్లల విషయంలో ఆ యొక్క కంటి చూపుని మనం ప్రసాదించగలిగితే వారికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ దృష్టితోనే మన ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కంటి వెలుగు ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 48 స్పెక్టికల్స్ ఈనాటి దినాన్న పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని కళ్ళజోళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నాయి, ఇంకా అంటే అది తయారీలో ఇంకా టైం పడుతుంది. మళ్ళీ 1 or 2 weeks లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దృష్టి లోపాలు ఉన్న పిల్లలందరికీ కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.